लागतले रे ओके सर इट्ला इट्ला ओके थैंक यू थैंक यू थैंक यू सर कुछ दगर सर दगर सर सर दगर मैडम मैडम सर दगर उन्होंने कुछ ओके सर కలవకుండా సంజయ్ నామినేషన్ పేరు కూడా ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి స్థాయిలో కొట్టడానికి వరకు ఇచ్చిన హామీలన్నీ కూడా 99% అన్నీ కూడా నెరవేర్చడం ఇక్కడ వందపల్లి హాస్పిటల్ కానీ అదేవిధంగా ఏదైతే ఇక్కడ ఇచ్చిన మాటలన్నీ కూడా పోయినసారి చేస్తా చెప్పినవన్నీ కూడా పూర్తిగా పూర్తి చేసాం కనుక పెట్టుకుని కూడా ఇంకో 50 హాస్పిటల్ ఎక్స్ట్రా చేసుకున్నాం వైద్యంలో కానీ విద్యలో కానీ ఎక్కడ కూడా ఎక్కడ కూడా అది చేసుకున్నాం కనుక ప్రజలు పెద్ద ఎత్తున ఆశల నుంచి తీర్పిస్తారని పూర్తి విశ్వాసం ఎందుకంటే అది చేసే వాళ్ళకు పట్ట కనిపడుతున్నాం 15 వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి టైం వచ్చేవాళ్ళు కాదు ఎప్పుడు ప్రజల మధ్య నుండి ప్రజల యోగక్షేమాలు తెలిసిన వాళ్ళకు ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు దాదాపు 4 పర్యాల వాళ్ళు ఎప్పుడు ఉన్నంటే ఎప్పుడు వచ్చిన వాళ్ళకి అందుబాటులో పనిచేసిన కనుక రాబో కాలంలో సంజయ్ కూడా నేను ఏ విధంగా అయితే పనిచేస్తున్నా విధంగా చూసి వైద్యపరంగా కానీ అభివృద్ధి పరంగా కానీ అదేవిధంగా యువతకు ఉద్యోగ పరంగా కూడా ఇక్కడనే మనం మన ఐటీ కూడా పెట్టుకున్నాం 100 మంది ఉద్యోగాలు చేస్తున్నప్పుడు అదేవిధంగా రేపు ముందు ముందు కూడా భవిష్యత్తులో ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇండస్ట్రీ మినిస్టర్ కేటీ రామారావుతో మాట్లాడి తీసుకొని కూడా పరిశ్రమలు స్థాపించి ఇక్కడ ఉన్న యువతకు ఏదైతే అందరూ కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తాం కోసం కూడా 3 విధాలు లాభం జరుగుతాయి ప్రజలకు ప్రజలందరూ కూడా ఆశీర్వించాలని కోరుతున్నాం మీరు అర్థం చేసుకుని అంత మేము కోరేది ఏంటంటే మంచికి పట్ట కట్టండి మంచికి శాంతియుతానికి పట్ట కట్టండి శాంతియుతంగా దాదాపు 15 సంవత్సరాల నుంచి కొట్లంజీ వరకు ఉంది అదేవిధంగా ఉండాలంటే శాంతికి పట్ట కట్టండి మంచి పట్ట కట్టని చెప్పి మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా చేతులెత్తి నమస్కారం చేస్తూ పెద్ద ఎత్తున చెప్పాను సంజయ్ని ప్రజలందరూ కోరుతున్నాను ప్రజలకు మా ప్రెసిడెంట్లకు అందరికీ పేరు పేరున నమస్కారం గత తెలంగాణ సాధించుకున్నాక గత 10 ఏళ్లలో తెలంగాణ సాధకుడి కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన విజయాలు సాధించినాము దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ అన్ని రంగాల్లో ఇవాళ దేశంలో 1 ఏది అంటే తెలంగాణ అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు
ఇక్కడ వారి నాయకత్వంలో కొరుట్ల కాన్స్టిట్యూన్సీని బాగా అభివృద్ధి చేసుకున్నాము. ఇప్పటికే మా కొరుట్ల టౌన్ కానీ మున్సిపాలిటీలకు కానీ చాలా అవార్డులు కూడా వచ్చినాయి. దేశంలో అత్యధిక బెస్ట్ అవార్డులు కూడా వచ్చినాయి మాకు. అదేవిధంగా భవిష్యత్తులో 100% కొరుట్ల కాన్స్టిట్యూన్సీని ఇంకా అభివృద్ధి చేసుకుంటాం. చాలా చేశాము, చేయాల్సింది చాలా ఉంటుంది తప్పకుండా. ఇంకా 100% కొరుట్ల కాన్స్టిట్యూన్సీని అభివృద్ధి చేసుకుంటాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఎలా అయితే దేశంలో ఇప్పుడు తెలంగాణ నెంబర్ 1 ఉందో, భవిష్యత్తులో 100% కొరుట్ల కాన్స్టిట్యూన్సీని దేశంలో నెంబర్ 1 పెట్టబోతా ఉంటుంది. దయచేసి నా తెలంగాణ ప్రజలకి, నా కొరుట్ల కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ ఒకటే, ఎలా అయితే మనం తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడి తెలంగాణ బిడ్డలు మనందరం కూడా తెలంగాణను సాధించుకున్నామో, ఎలా అయితే మన తెలంగాణ బిడ్డ ఈ తెలంగాణకు నాయకత్వం వహిస్తున్నాడో, అట్లానే ఇవాళ కొరుట్ల కాన్స్టిట్యూన్సీ ఆత్మగౌరవం సంబంధించిన విషయం మీ బిడ్డ ఒక్కడనే ఇక్కడ ఎలక్షన్లో నిలుచున్నాను. బయట నుంచి వచ్చిన టూరిస్టులు కాకుండా మీ అందరి కోసం పనిచేసే, మీ అందరితో బతికే, మీ అందరితో జీవించే, మీ నీళ్లు తాగే, మీ గాలి పీల్చుకునే నాయకుడిని నేను. దయచేసి అందరు కూడా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకుందాం, మన కొరుట్ల కాన్స్టిట్యూన్సీని. ఇప్పుడు ఎలా అయితే తెలంగాణ మీద తెలంగాణ ద్రోహులు దాడి చేస్తూ ఉన్నారో, అలానే ఇవాళ కొరుట్ల కాన్స్టిట్యూన్సీని కూడా బయట వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు. మన కొరుట్ల కాన్స్టిట్యూన్సీని ఇదే విధంగా శాంతిగా పెట్టుకొని, ఇదే విధంగా అందరం కలిసిమెలిసి అందరం కూడా బతకాలని చెప్పేసి, కొరుట్ల కాన్స్టిట్యూన్సీని ఇంకా అభివృద్ధి పదంలో పెట్టుకోవాలని చెప్పి మీ అందరి ఆశీర్వాదం కోరుతున్నా. మీ బిడ్డలాగా, మీ తమ్ముళ్లాగా, మీ అందరిలాగా ఆశీర్వాదం కోరుతున్నా. దయచేసి అందరూ ఆశీర్వాదం కోరుతూ అవకాశం చేయండి.